నీటి బుడగలు అనేది సర్వసాధారణంగా మామూలుగా అది అల్ట్రాసౌండ్ డయాగ్నోసిస్. అంటే ఒక దంపతులు పిల్లలు కావట్లేదు అని ఒక గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం ద్వారాగా నీటి బుడగలో ప్రాబ్లం ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నీటి బుడగలు ఉన్నప్పుడు సంతానానికి ప్రాబ్లం అవుతుంది అంటే వీళ్ళు ఇంకా పిల్లలు కారు అని అనుకోకుండా ఉంటే మంచిది. ఎందుకు అంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, అంటే మన యొక్క బాడీలో ప్రతి స్త్రీకి ఋతుక్రమము అంటే మెన్స్ట్రుయేషన్, అంటే ప్రతి నెల ఈ యొక్క నెలసరి అనేది ప్రతి నెల క్రమం తప్పకుండా క్రమంగా రావాలి అని అంటే ప్రతి స్త్రీకి హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ప్రాపర్గా విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క హార్మోన్స్ ఏవైతే ఋతుక్రమానికి సంబంధించి ఉన్నాయో వాటిలో ఏమన్నా డిస్టర్బెన్సెస్, ఒకవేళ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంటే వీళ్ళకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి. అంటే నెల నెల రావాల్సిన పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో నెల నెల కాకుండా 2 నెలలకొకసారి, 3 నెలలకొకసారి లేదా ప్రతి నెల పీరియడ్ వచ్చినా కానీ ఒకరోజు లేకపోతే 2 రోజులు లేదా కొన్ని కొన్నిసార్లు చాలా వరకు మేము రోజుకి 1 ప్యాడే పెట్టుకుంటూ ఉన్నాము, కొంచెమే ఎరుపు అనేది కనపడుతుంది, బ్లీడింగ్ అనేది సరిగ్గా అవ్వట్లేదు, సాఫ్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. సో దీన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాం. అంటే స్కాన్తో పాటుగా సిమ్టమ్స్, అంటే వారి యొక్క ఋతుక్రమమును బట్టి వాళ్ళ పీరియడ్స్ యొక్క ఇర్రెగ్యులారిటీ, స్కాన్ చేసినప్పుడు ఒక గైనకాలజిస్టు అండాశయాల యొక్క ప్రెజెన్స్ ఎలా ఉన్నాయి ఫాలికల్స్ అనేది ఆ స్కాన్ని బట్టి, పరీక్షలు బట్టి, పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని బట్టి, పేషెంట్ యొక్క బిఎంఐ అంటే స్థూలకాయము బరువు హార్మోన్ పరీక్షలు ఇవన్నీ చేసి వీటి ద్వారాగా కన్ఫర్మ్ అయ్యే డయాగ్నోజు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. అయితే స్కాన్లో చూసినప్పుడు అండాశయాల యొక్క స్థితిని చూసి ఆ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉన్నది, నార్మల్గా ఉన్నదా, అబ్నార్మల్గా ఉందా, అంటే కొంచెం తేడాగా ఉన్నదా, ఒకవేళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి ఏమన్నా కనపడుతుందా అనేదే ఈ నీటి పుడుగల ప్రాబ్లం. అయితే దీని గురించి ఎవరు కూడా దీనివల్ల సంతానం కలగదు అని కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు.